అందరికి వెరీ వెరీ సారీ. సో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నా వల్ల, ఎస్పెషల్లీ పృథ్వీని అభిమానించే వాళ్ళు ఎవరైనా సో మన వీడియో అంతా చూస్తున్నప్పుడు అంటే సబ్స్క్రైబర్లకి మించి వ్యూస్ వస్తున్నాయి కూడా, బట్ వాళ్ళందరికీ పేరు పేరున ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో అంటే లాస్ట్లో తేజ సేవ్ అయిపోయాడు, ఇంకా బిగ్ బాస్ కన్నడ వాళ్ళని తీసేస్తారు. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించని తప్పితే సో మణికంట ఎలిమినేట్ అవుతాడు అనేది ఒక్క అది కూడా ఆలోచనలోకి రాదు. సో మీరు ఇప్పుడు ఆ మణికంట ఎలిమినేట్ అయిపోయిన ఇప్పటికే మీరు చాలామంది వినుంటారు, మణికంట ఎలిమినేట్ అయ్యాడు అంటే మీరెంత షాకింగ్ ఫీల్ అవుతారో నేను అంత షాకింగ్ ఫీల్ అవుతా. అంటే పృథ్వీ సేవ్ అయ్యి హరితేజ గారు ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా తప్పు నాదైతుంది. కాకపోతే అది మణికంట ఎలిమినేట్ అవ్వడం అనేది, అది గౌతమ్ వర్సెస్ మణికంట మధ్య జరగడం, మణికంట ఎలిమినేట్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ వెరీ షాకింగ్. సో మీకు షాకింగ్, నాకు షాకింగ్, ఊర మాస్ ఎలిమినేషన్ ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ద తెలుగు బిగ్ బాస్ హిస్టరీ. కౌశల్ సీజన్లో ముమైత్ అని ఒక ఆమె ఉంటారు కదా, ముమైత సంథింగ్ ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో ఐటమ్ సాంగ్లో చేస్తారు కదా, ఆమె ఎలిమినేట్ అయిపోవడము అప్పట్లో పెద్ద షాకింగ్. సో తర్వాత ఇప్పుడు మణికంట ఎలిమినేట్ అయిపోవడం అనేది కూడా ఇప్పుడు చాలా బిగ్ షాకింగ్ అనమాట అది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సో పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైనా సో ఇంతకు వీడియో చూసి ఎలిమినేట్ అయిపోయారని చెప్పి మీరు కొంచెం సేపు అయినా ఫీల్ అయి ఉంటారు కాబట్టి సో వెరీ సారీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, వెరీ వెరీ సారీ. ఓకే, అండ్ మా వాడు ఒకడు ఎప్పుడు నాకు అప్డేట్స్ ఇచ్చేస్తాను, ఈసారి 2000 ఇవ్వన్నా, ఇప్పుడు 500కి అప్డేట్ ఇస్తుంటాడు, 2000 ఇవ్వన్నా, 2000 ఇవ్వు, నీకు మంచి అద్దరిపోయి అప్డేట్ చెప్తానన్నాడు. సో మనకు అన్ని వ్యూస్ రావట్లేదురా, 2000 ఎందుకు అని అనుకుని సైలెంట్ అయిపోయా. బట్ ఇలాంటి ఒక అప్డేట్ ఇస్తాడు అని అంటే 5000 అన్నీ ఇచ్చిండేవానేమో, అంటే ఎవరు చెప్పండి, మనం చెప్పుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. బట్ ఎనీవే సో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇది కేవలం మణికంట ఎలిమినేటెడ్ అయ్యాడు అని చెప్పి ఇప్పుడే న్యూస్లు వస్తున్నాయి. సో చాలామంది చెప్తున్నారు ఆ అబ్బాయి డబ్బులు ఏమి ఇవ్వకుండా మనకి ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాడు. సో అప్పటికీ అబ్బాయి నాకు చెప్పాడు, అన్న నేను వీడియో చేసిన తర్వాత అబ్బాయి నాకు చెప్పాడు, అన్న కాదన్న వేరే వ్యక్తి, అది కాదు ఎలిమినేట్ అయింది పృథ్వీ కాదు వేరే వ్యక్తి అని అన్నాడు. సో నేను ఆ మాట ఆ అబ్బాయి నా వీడియో చూసి ఆ మాట చెప్పినప్పుడే నాకు అర్థమయ్యి నేను అందుకనే మణికంట ఎలిమినేట్ అయితే మీరేమంటారని వేరే వాళ్ళు మీకు ఇంకా చెప్పక ముందే నేను మీకు అక్కడ చెప్పేశాను. నేను అక్కడ నా యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాను, నాకు అబ్బాయి నాకు చెప్పాడు, బట్ అబ్బాయి నాకు పేరు కూడా చెప్పలేదు. సో నేను ఇంకా అర్థమైపోయింది వేరే వ్యక్తి అన్నాడు, వేరే అతను అన్నాడు అతను. సో వేరే అతను అనేసరికి నాకు ఇంకా మణికంట అనిపించింది, అదే పెట్టా. నా సిక్స్ సెన్స్ కరెక్ట్ అయింది, మళ్ళీ మణికంట ఎలిమినేట్ అవుతాడని అసలు అనుకోలేదు, బట్ నేను ఎందుకో పెట్టాను ఆ యూట్యూబ్ కమ్యూనిటీలో, అది నిజమే జరిగింది. బట్ మణికంట ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు ఏమన్నంటే అతనికి ఓటింగ్ పడుతుంది, ఓటింగ్లో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి మణికంట ఎందుకు ఎలిమినేట్ అవుతాడు, మణికంట ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మేబీ అతని హెల్త్ రిలేటెడ్గా మణికంటను బయటికి పంపించాలి తప్పితే. సో మణికంటకు తక్కువ ఓటింగ్ పడింది కాబట్టి మణికంటను పంపించారు అంటే తెలియదు. అండ్ మొన్న ఓటింగ్ అనాలిసిస్లో ఒకటి చెప్పాను, ఇది కూడా చెప్పాను, అసలు నిజంగా ఇలా జరుగుతుందని అనుకోవాలా. మొన్న ఓటింగ్ అనాలిసిస్లో మీకు ఏం చెప్పాను, మణికంటని బాటమ్ లాస్ట్ 2లో చాలాసార్లు పెడుతున్నారు, 2-3 సార్లు పెట్టాడు మణికంటని. సో ఏదో ఒక రోజు మణికంటని యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నా కూడా అది ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నట్టే అని చెప్పి మీకు చెప్పాను మొన్న నేను ఒక వీడియోలో ఓటింగ్ అనాలిసిస్లో, అది మీకు కావాలంటే అది వీడియో పెడతా. అదే నిజంగా అదే జరిగినట్టుంది, మణికంటని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ 2-3 వీక్స్ మణికంటని బాటమ్ అది లాస్ట్ 2లో పెట్టి మణికంటని సేవ్ చేస్తూ తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఈసారి మణికంటని లాస్ట్ 2లో పెట్టి మణికంటని ఎలిమినేట్ చేశారు. సో అంటే మణికంటకి ఓటింగ్ పడుతున్న మాట నిజం, మనకి తెలుసు ఆ విషయం. సో మణికంటకి ఫ్యాన్స్ ఉన్న మాట నిజం, ఆ విషయం మనకి తెలుసు. బట్ బిగ్ బాస్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. అంటే లైక్ ఇలాంటి సింపతి మేబీ ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి ఆయన అనుకున్నాడేమో, గేమ్ ఆడేవాళ్ళు ఉండాలని అతను అనుకున్నాడేమో బిగ్ బాస్. సో అందుకని మణికంటను తీసేసి ఉంటారు ఖచ్చితంగా, లేకుంటే మణికంటకి ఓట్లు పడకపోవడమేంది, అతనికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి కదా. సో మణికంటకి ఓట్లు పడకపోవడం అనేది ఏమీ లేదు, బట్ ఆ గేమ్ పరంగా సో మణికంటను తీసేసి ఉండొచ్చు. సో నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, మణికంటని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు, సో మణికంటను తీసేస్తారని అన్నాను, ఏదో అనిపించింది అన్నాను, కానీ అది నిజంగా ఇంత సీరియస్గా బిగ్ బాస్ టీమ్ తీసుకుంటుంది మణికంటను పంపించేస్తారని అనుకోలేదు. సో మణికంట ఫ్యాన్స్కి ఐఎమ్ వెరీ, అసలు నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు తట్టుకోలేరు మణికంట ఫ్యాన్స్ అది సీరియస్గా. సో నిజంగా తట్టుకోలేరు ఆ విషయం వాళ్ళు. సో
నేను కూడా అబ్బాయి చెప్పాడు అలాగా, బట్ నేను అందుకే వీడియో చేయాల, కమ్యూనిటీ ట్యాబ్లో ఊరికి క్వశ్చన్ మార్క్ పెట్టి పెట్టా ఏమంటారని. సో తర్వాత ఆ న్యూస్ కన్ఫర్మ్ అయ్యింది, సో అందరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా వీడియో చేసి చెప్తున్నాను. సో అదనమాట. సో వెరీ వెరీ సారీ వన్స్ అగైన్ సో పృథ్వీ ఫ్యాన్స్ కి, అండ్ ఐఎమ్ వెరీ సారీ టు మణికంఠ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. సో ఐమ్ వెరీ వెరీ సారీ. సో మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు. సో మీ రియాక్షన్ ఏంటనేది మీరు కామెంట్ చేస్తారు. సో ఖచ్చితంగా నాకు తెలుసు ఆ విషయం. బట్ ఒక ఓటింగ్ అంటే టాప్ త్రీలో ఉండే ఓటింగ్ పడే వ్యక్తికి టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతాడు అని అనుకుని చెప్పుకుంటున్న వ్యక్తి సడన్గా ఎలిమినేట్ అయిపోవడం అనేది బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్లు టర్న్లు ఏవైతే ఉంటాయో మేబీ వాటికి ఇది నిదర్శనం అని అనుకోవాలి అంతే. సో అంటే లైక్ గేమ్ ఆడినా, నేను ఇంతకు కూడా వీడియోలో చెప్పాను, సో గేమ్ ఆడినా గేమ్ ఆడకపోయినా మణికంఠ ఫ్యాన్స్ మణికంఠని హౌస్లో ఉండాలి ఉంచాలి అని అనుకున్నప్పుడు మనం ఎవరో మనకి ఏ అర్హత ఉంది బయటికి పంపించడానికి? సో ఎటువంటి అర్హత లేదు. అలాంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడంటే సో మేబీ అతను కంప్లీట్గా అది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మణికంఠని బయటకు పంపించారు తప్పితే. సో ఆ ప్రెషర్ మణికంఠని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. మణికంఠ మనకు ఉండాలని అనుకుంటాం బట్ అతని ప్రెషర్ అతను హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి మణికంఠని పంపించుండదు తప్పితే. మణికంఠకి ఓటింగ్ లేదు అనే మాట అబద్ధం, మీకు తెలుసు నాకు తెలుసు. సో అందుకని సో కారణం అదే ఉంటుంది మణికంఠ బయటకు వెళ్ళిపోవడానికి, అంతకంటే ఇంకేముండదు. జై హింద్ అండ్ సారీ వన్స్ అగైన్.